ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడు వచ్చాడని చెప్పు. దాకుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను రెండేళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్లిని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఎప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు? వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్మి, చిన్న, పెద్ద, ఇరుగు, పొరుగు, ఊరు, వాడ, నా అనుకున్న వాళ్ళందరూ నాన్నని చంపుదాం అనుకున్నోళ్ళు మాత్రం దమ్ముంటే నా కొడకల్లారా నా కళ్ళ ముందు జరగండి. ఎవడు పడితే ఆడు మగాడు అనుకున్నాను కదా. ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, మై బర్త్ బెడ్రూమ్ లా కొడక. నేను ఒక్కడే వస్తానని తెలుసు కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ డబ్బు కాసుపడి, పదవి కాసుపడి నాన్న వాళ్ళని వెన్న పోటు పడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారో మీరు మగాళ్ళని. మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కడు వచ్చినా సరే, ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే నేను ఒక్కటి కూడా తిరిగి కొట్టను. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6 నిమిషాల నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా, రెండో దెబ్బ ఉండదు.